ప్రసన్న వదనం జాహే సర్వ విఘ్నోపశాంతి. సినిమా చూసినాక శాంతి, సినిమా చూసిన వాళ్ళకి శాంతి, మనశ్శాంతి. శాంతించండి నాయన, శాంతించండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డేబీస్ విజయ్ యూట్యూబ్ ఛానల్. సో ది రివ్యూ ఆఫ్ ప్రసన్న వదనం. సో సువాసన నుంచి మూవీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది నాకు. ఎందుకంటే ఆస్ట్రో మూవీస్ చూసుకున్నట్లయితే మనకు కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ, అండ్ అతతో వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కొట్టాడు బ్యాక్ టు బ్యాక్. అండ్ ఇప్పుడు ప్రసన్న వదనం సినిమా టీజర్ ట్రైలర్ చూశాక నాకు మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను సువాసన కోసం. ఎందుకంటే తన స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి. సో ఈ సినిమా కూడా స్టోరీ సెలెక్షన్ బాగానే ఉంది. సో రివ్యూలోకి వెళ్ళే ముందు అదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లస్ అండ్ మైనస్ స్టోరీ కాన్సెప్ట్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, అండ్ కామెడీ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ ఓకే, కానీ మంచి స్టోరీని కాన్సెప్ట్ ఏదైతే ఉందో, హీరోకి ఫేస్ బ్లెండర్, తన కళ్ళు ఫేస్ మీద ఫోకస్ చేయదు, బ్లర్ గా కనిపిస్తారు ఫేస్ చూస్తే. సో అలా హీరో ఒక ప్రాబ్లం ఎదుర్కొంటాడు. సో ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు, వాళ్ళని గుర్తించాడా లేదా అని, ఇదొకటి మెయిన్ స్టోరీ. సో ఇది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, సో స్పాయిల్ అవుతుంది కాబట్టి చూసాక మీరు ఎంజాయ్ చేయండి. సో దాన్ని మంచిగా తీసుకెళ్తే ఇంకా బాగుండేది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ మనకు ఓ ఇంతేనా, ఇంకా బాగా చూపించవచ్చు కదా అని అనిపిస్తుంది నాకు వచ్చేటప్పుడు. సో ఇంకా బాగా తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది మరి. సో చాలా మందికి కాన్సెప్ట్ కొత్త ఉంది కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేయొచ్చు, నేను ఎంజాయ్ చేసిన, కానీ ఇంకా బాగా తీసుకుంటే బాగుండేదని ఫీలింగ్ నాకు కలిగింది. సో ఇదొక మైనస్ పాయింట్ అనిపించింది నాకు. అండ్ కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించింది, అండ్ సాంగ్స్ మరీ గొప్పగా ఏం లేవు, బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతంత మాత్రమే. సుహాస్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే ప్రతి మూవీలో ఇదొక సాంగ్ మనకు ట్రెండింగ్ లో ఉంటుంది, వైరల్ అయిన సాంగ్స్ కానీ. సో చాలా బాగుంటుంది, రిపీటెడ్ గా చూస్తూనే ఉంటాం మనము, వింటూనే ఉంటాం ఆ సాంగ్స్ ని. సో ఈ సినిమాలో నాకు అలా ఏమి అనిపించలేదు సాంగ్స్ విషయంలో. సో ఇది మరి ఓవరాల్లీ 1 వాచబుల్ మూవీ. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సినిమాని మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో సినిమాని నాకు అనిపించింది మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. సినిమా చూసాక మీ ఒపీనియన్ చెప్పండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను 2.5 స్టార్ ఇచ్చాను, మీరు 3 స్టార్ ఇవ్వచ్చు, 3.5 ఇవ్వచ్చు, 4 స్టార్ కూడా ఇవ్వచ్చు, అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకసారి సినిమాని చూశాక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.